फ्रेंड्स वेलकम बैक टू मई चैनल एसएल तेलुगु व्लॉग्स मनम चेसुकुने रेसिपी अंडी इंग्रीडियंट्स कनिपिस्तुन्नायि कदा इवी मेत्ताळ्ळु अंटारंडी मेत्ताळ्ळु अंटारु नेत्ताळ्ळु अंटारंडी इवी एंडु चापलु तोटी नेनु इप्पुडु करी चेयबोतुन्नानु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स अंडी एंडु चापलकु 100 ग्राम्स तीसुकुन्नानंडी ओक वेल्लुल्लिपाय ओकटि तीसुकोनि इला पोट्टु तीसि पेट्टानु मूडु टमाटालु मूडु आनियन्स अंडी निम्मकाय सैजु చింతపండు తీసుకొని నానబెట్టానండి ఇది సింపుల్ గా చేసుకునే రెసిపీనే అండి కాకపోతే ఇది క్లీనింగ్ ప్రాసెస్ ఏ మనకి టైం పడుతుంది నేను ఇవన్నీ కట్ చేసుకొని నీట్ గా ఈ ఫిష్ అంతా కూడా శుభ్రంగా ఇలా చూడండి ఇలా తల తీసేసి హాట్ వాటర్ లో వేసి కడుక్కోవాలండి ఇలా నేను క్లీన్ చేసి మొత్తం ప్రాసెస్ అంతా క్లియర్ ప్రిపేర్ చేసి నేను చూపిస్తానండి ఇంకా ఉప్పు కారం ఇవన్నీ కూడా నేను కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలనేది చూపిస్తాను ఇవన్నీ క్లీన్ చేసి కలుపుతామండి చూడండి నేను టమాటా ఆనియన్ అన్ని కట్ చేసుకున్నాను వెల్లుల్లి ఇలా కచ్చపచ్చ కొట్టి పెట్టుకున్నాను రెడీ చేసుకున్నాను నేను చూపిస్తాను కదా మీకు ఫిష్ అండి మెత్తాళ్ళు ఈ మెత్తాళ్ళని శుభ్రంగా హాట్ వాటర్ లో వేసి నీట్గా కడుక్కున్నానండి ఇది చాలా ఎక్కువ వాటర్ వేసి కడుక్కోవాలి బాగా వాటర్ వైట్ గా వచ్చేంత వరకు మనం వీటిని కడుక్కోవాలండి ఇసుక ఉంటుంది ఆ ఇసుక అలాగే ఇక్కడ ఈ ఫిష్ కి లోపల ఈ బ్లాక్ గా ఉంటుందండి ఇక్కడ ఈ పార్ట్ లో ఆ బ్లాక్ గా ఉండేది ఆ ఇసుక అంతా పోయే విధంగా నీట్గా మనము దగ్గర ఒక 10 టైమ్స్ అయితే నేను కడిగానండి अन्नी सार्लु कड़ुकोवाली वाटर वैट रावालंडी मनमु इदी कड़िगे कोद्दी दींट्लो उंडे आ डस्ट अंता वेल्लिपोयि वाटर क्लियर गा वस्तुंदी अप्पुडु वरकु मनमु आ फिश नी क्लियर गा वाश चेसुकोवाली अवि कोंचेम स्मेल गा उंटायंडी मनम हाट वाटर लो वेयडं वल्ल आ स्मेल कूडा पोतुंदी आयिल पेट्टानंडी बांडिल पेट्टेसि आयिल वेसानु इप्पुडु तालिंपु पेडुतुन्नानु चूडंडी दानिकि जीलकर्र अर टी स्पून अंडी काल टी स्पून आवालु जस्ट कोंचेमु ओक पिंच मेंतुलु तीसुकुन्नानु फिश अंटेने मेंतुलु वेस्ते बागुंटुंदंडी इदी मनकी कारं पुलुसु अंटां कदंडी आ टाइप लो उंटुंदी चाला बागुंटुंदंडी टेस्ट अयिते दीनिकी राइस कन्ना कूडा रागी मुद्द रागी संगटि तेलुसु कदंडी अंदरिकी अदी चाला बागुंटुंदंडी नेनैते इप्पुडु नेनु राइस ए वंडुतुन्नानु ఇప్పుడు చూడండి ఆవాలు చిటపటమన్నాయి ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను ఆనియన్ ఈ ఆనియన్ టమాటానే అండి మనకి ఇందులో గ్రేవీ కరివేపాకు ఆ ఫిష్ స్మెల్ ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆ స్మెల్ భరించలేకనే చాలా మంది ఆ ఫిష్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది స్మెల్ అయితే మనం మన ఇంట్లో వండితే ఆ వీధంతా ఆ రోజు ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది మన ఇంట్లో మన ఇంకా మనకి అదే ఫీలింగ్ మన పాత్రలు కూడా ఒకటి రెండు సార్లు కడుక్కుంటాము అలాంటి ఫీలింగ్ ఉంటుంది అందుకే చాలా మంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి దానికి రాగి సంగటి కాంబినేషన్ అండి అది తిరిగిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి ఆనియన్ అంతా బాగా ఫ్రై అవ్వాలండి లైట్ బ్రౌన్ కలర్ రావాలి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్ ఫ్రై అవడం కోసం కూర మొత్తానికి కలిపి నేను ఇప్పుడే ఉప్పేసేస్తున్నానండి salt వేస్తున్నాను 1/4 స్పూన్ వేసాను మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుందాము అలాగే పసుపు కూడా వేసేస్తున్నాను చూడండి ఇది వాటర్ వాటర్ గా ఉండకూడదండి ఈ కర్రీ మనకి సెమీ గ్రేవీ గానే ఉండాలి అప్పుడే బాగుంటుంది పిల్లలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నారు తినడం లేదు వాళ్ళకి ఆ స్మెల్ అవి నచ్చక మేము చిన్నప్పుడు అలానే ఉన్నామండి ఆ క్లీన్ చేయాలంటే పేరెంట్స్ క్లీన్ చేస్తుంటే కూడా మేము చీ అనేవాళ్ళము ఇప్పుడు మనమే చేసి
తినే పరిస్థితి. దాంట్లో రుచి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనమే చేసుకొని తింటున్నాము. అలాగే ఇప్పుడు ఉండే పిల్లలకు కూడా మనం ఇవన్నీ అలవాటు చేయాలండి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా డ్రై ఫిష్ను కూడా మనం తినాలి. చూడండి ఆనియన్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు టమాటా వేసేసుకుందాము. 100 grams ఫిష్కి 3 టమాటాలు 3 ఆనియన్స్ తీసుకున్నానండి నేను. ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసుకున్నాము కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. టమోటా బాగా మెత్తగా మగ్గి గుజ్జులాగా రావాలండి. అలా అయిన తర్వాత చూపిస్తాను మీకు. టమోటా కూడా మనకి మెత్తగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కారము ధనియాల పొడి వేసుకుందాము. ఉప్పు కారం అనేది మన టేస్ట్ తగినట్లుగా మనం వేసుకోవచ్చండి ఏ రెసిపీకి అయినా సరే. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 2½ టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి. అలాగే ఇది మాది కారము ఎక్కువ ఉందండి, కారం పొడి టేస్ట్ కారం ఎక్కువ ఉంది. ఇది కూడా 2½ వేసాను, చిన్న స్పూన్సే అందుకే 2½ వేసాను. ఇందులో ఉప్పు సరిపడా కరెక్ట్గా ఉండాలండి. అలాగే కారము పులుపు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి ఈ కర్రీకి. కొంచెం బీపీ ఉండేవాళ్ళు చూసుకొని మీకు ముందుగా ఉప్పు తగ్గించి పక్కగా తీసి పెట్టుకొని ఆ తర్వాత మిగతా వాళ్ళు కలుపు ఉప్పు కరెక్ట్గా యాడ్ చేసుకొని తినచ్చు. ఎందుకంటే ఈ ఉప్పు కారాలు మళ్ళీ బ్లడ్ ప్రెషర్ని పెంచుతాయి కదండి, బీపీ ఉండేవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. చూడండి ఇలా ఫ్రై చేసాం కదా, ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు అండి. కర్రీకి సరిపడినంత పులుపు వేసానండి నేను. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో గ్రేవీ దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. నేను తీసుకున్న మెత్తాళ్ళకి సరిపడా వాటర్ వేస్తున్నానండి. మనం తక్కువ తీసుకొని ఎక్కువగా చారు చారుగా చేసుకుంటే బాగోదండి. ఇది జస్ట్ ఇక లిటిల్ బిట్ మాత్రమే, ఆ మసాలా మనం వేసిన ఉప్పు కారము పులుపు ఉంది కదండి అది ఉడకడం కోసం మాత్రమే వేస్తున్నాను నేను వాటరు. ఇంతే అండి, జస్ట్ ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం ఫిష్ యాడ్ చేసుకుందాం ఇందులో. చూడండి కూర మనకి మరుగుతోంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ అండి మెత్తాళ్ళు ఇవి వేసేసుకుందాము. త్వరగానే అయిపోతుందండి ఈ కర్రీ. ఆ ఫిష్ క్లీన్ చేసుకోవడమే మనకి ప్రాసెస్ అంతా కూడా. ఇక మనం మూత పెట్టి ఉడికిద్దామండి. కూర రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ప్లేట్ తీసి చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. నేనైతే మిడిల్లో ఒకసారి ఓపెన్ చేసి చూశాను, అలాగే ఉప్పు కారం కూడా చెక్ చేశానండి, కరెక్ట్గా సరిపోయింది నేను వేసింది. అలాగే కర్రీ కూడా చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంతే అండి మనకి మెత్తాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుందండి. ఇవి క్లీన్ చేయకముందు ఎంత బ్యాడ్ స్మెల్ ఉంటుందో కూర వండిన తర్వాత అంత బాగుంటుందండి స్మెల్లు. ఇది ఉడుకుతూ ఉంటే సూపర్ ఉందండి. మనం కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆపేద్దాము. అంతే అండి, చూసారు కదండి ఈ మెత్తాళ్ళ కర్రీని ఎలా చేయాలో. మీరు కూడా ఒకసారి చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.